హలో ఎవ్రీవన్, ఏకేఎస్ఐఎస్ మెయిన్ శిక్షణ ఫ్రీ ఇనిషియేటివ్ కు స్వాగతం. దిస్ ఇస్ సంతోష్ కోకా. ఈ రోజు క్వశ్చన్ కి సంబంధించి మనం చూసుకుంటే సబ్జెక్ట్ సమాజానికి సంబంధించి మనం చూసుకుందాం. సో ఎస్పెషల్లీ యూపీఎస్సీ కాదు, టీజీపీఎస్సీ ఏపీపీఎస్సీ కి సంబంధించి వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. సో అయితే క్వశ్చన్ ఫర్ 10th July 2024, ఇవాల్యుయేట్ ద ఇంపాక్ట్ ఆఫ్ సోషల్ మీడియా అండ్ సొసైటల్ నార్మ్స్ అండ్ వాల్యూస్. సామాజిక నిబంధనలు మరియు విలువలపై సామాజిక మాధ్యమాల ప్రభావాన్ని అంచనా వేయండి అని ఇచ్చారు. ఇక్కడ ముఖ్యంగా క్వశ్చన్ చూడగానే మనం ముందు చేయాల్సిన 3 స్టెప్స్ ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే, ఫస్ట్ స్టెప్ ఏంటి, మనకి క్వశ్చన్ రీడింగ్, ప్రశ్నని మనం కూలంకుషంగా చదవాల్సిన అవసరం అయితే ఉంది వివరంగా. అయితే ఇక్కడ ఇందులో ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సింది ఎన్ని పార్ట్స్ ఉన్నాయండి. మనం ఇప్పుడు ప్రస్తుతానికి ఒకే పార్ట్ తీసుకున్నాం, నో ప్రాబ్లమ్స్, నో వరీస్, ఇక్కడ ఈజీగా రాయొచ్చు. అయితే మనం స్టార్ట్ చేసుకున్నాం, చాలా మంది మెయిన్స్ అనే ఆన్సర్స్ అనేవి కొత్తగా రాస్తున్నారు కాబట్టి మనం ఒక భాగంలో ఒక పార్ట్ గా మనం తీసుకుంటున్నాం. బట్ గ్రాడ్యువల్ గా మనం నెక్స్ట్ స్టేజ్ లో, నెక్స్ట్ లెవెల్లో మనం 2 పార్ట్స్ 3 పార్ట్స్ కూడా తీసుకుందాం, ఓకేనా? సో అయితే ఇక్కడ ముఖ్యంగా సోషల్ మీడియా అనే టాపిక్ మీద మనకి ఇక్కడ క్వశ్చన్ అయితే అడిగారు. దానికి సంబంధించి మనం ఐడెంటిఫై చేయాలి. అదేవిధంగా క్వశ్చన్ ట్యాగ్ ఏంటి ఇక్కడ, ఇవాల్యుయేట్. ఇవాల్యుయేట్ అంటే ఏంటి, మనం అనలైజ్ ప్లస్ అనలైజ్ అనేది పాజిటివ్ సెన్స్ లో, అదేవిధంగా నెగిటివ్ సెన్స్ లో అనలైజ్ చేయాలి. అంటే విశ్లేషించాలి పాజిటివ్ ఆస్పెక్ట్స్, అదేవిధంగా నెగిటివ్ అంటే అనుకూల ప్రభావాలు, అదేవిధంగా సానుకూల ప్రభావాలకి సంబంధించి, ప్రతికూల ప్రభావాలకి సంబంధించి కూడా మనం రాయాలి. దాంతోపాటు తీసుకోవాల్సిన చర్యలు కూడా చెప్పాలి. సో ఇక్కడ ముఖ్యంగా కీవర్డ్స్ ఏంటి అనేది అబ్జర్వ్ చేస్తే, ఇంపాక్ట్, ప్రభావం అనేది ఇక్కడ కీవర్డ్. చాలా మంది ఇక్కడ ఇంపాక్ట్ అని చూడగానే, అంటే ప్రభావం అనగానే ఇక్కడ సోషల్ మీడియా అంటే నెగిటివే కానీ నెగిటివ్ రాస్తారు, అంటే ప్రతికూల ప్రభావాలు రాస్తారు. కానీ ఇక్కడ ఇంపాక్ట్ అంటే పాజిటివ్స్ కూడా రాయాలి, పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ కూడా మెన్షన్ చేయాలి. అది అందరూ ఫాలో అవుతున్నారు, చాలా మంది ఆన్సర్స్ అయితే రాస్తున్నారు. మన ఆన్సర్స్ రైటింగ్ లో ఆల్మోస్ట్ 60 సబ్స్క్రైబర్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నారు యాప్ లో. సో డైలీ రాసే వాళ్ళు అయితే 15 to 20 అయితే ఉంటున్నారు. చాలా మంది ఫాలో అవుతున్నారు కానీ రాయట్లేదు, బట్ చాలా నేర్చుకుంటున్నారు. ఎవాల్యుయేషన్ పరంగా వాళ్ళు ఎంతవరకు రాస్తున్నారో పంపించడానికి చాలా భయపడి ఉండొచ్చు, బట్ వీడియో చూస్తూ వాళ్ళు వాళ్ళ కరెక్షన్ అయితే చేసుకుంటున్నారు ఇండివిజువల్ గా, దట్ ఈస్ గుడ్. అయితే ఇక్కడ ఈ ఎక్కువ ఆన్సర్స్ రాయడం, అందులో ముఖ్యంగా ఏది మనం డిస్ప్లే చేయాలనేది కూడా మనకు చాలా కష్టంగా ఉంది నాకైతే పర్సనల్ గా. సో అంత బాగా రాస్తున్నారు అనమాట. సో వెరీ గుడ్, దానికి ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈ మెయిన్ సెక్షన్ ఆఫ్ ఫ్రీ ఇనిషియేటివ్ భాగంగా సో అయితే ఇక్కడ మనం ముఖ్యంగా కీవర్డ్స్ ని అంచనా వేసేటప్పుడు చాలా తప్పులు చేస్తారు. అందులో భాగంగా ఇంపాక్ట్ అనేది ఇప్పుడు చెప్పుకున్నాం కదా, 2 రాయాలి. దాంతోపాటు సొసైటల్ నార్మ్స్ అండ్ వాల్యూస్ అంటే ఇక్కడ సామాజిక నిబంధనలు మరియు విలువలు ఏవైతే ఉన్నాయో దాన్ని కూడా మనం అడ్రస్ చేయాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా మంది ఇలాంటివి వదిలేస్తారు, క్వశ్చన్ ఒక స్టేట్మెంట్ ఇచ్చి దానికి ఆ స్టేట్మెంట్ కి పరిగణలోకి తీసుకుని అని అడుగుతారు చాలా మంది. ఆ స్టేట్మెంట్ ని మెన్షన్ చేయడం మర్చిపోతుంటారు. సో స్టేట్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆ స్టేట్మెంట్ అవసరం లేకపోతే ఇవ్వరు కదా మన క్వశ్చన్ లో, అది మనం గెస్ చేయాలి ఇక్కడ. సో అయితే ఇక్కడ క్వశ్చన్ రీడింగ్ అనేది 1 మినిట్ లో మనం కంప్లీట్ చేయాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్, కీలకమైన ఘట్టం ఇది. సో అయితే నెక్స్ట్ మనం చేయాల్సింది బ్రెయిన్ స్టార్మింగ్. బ్రెయిన్ స్టార్మింగ్ లో ముఖ్యంగా మనం అన్ని రీకాల్ చేసుకోవాలి. ఇక్కడ ఏం పాయింట్ రాయాలి అంటే, ఏమైనా చట్టాలను ఇంక్లూడ్ చేసుకోవాలా, అంటే మనం ముఖ్యంగా డేటా ప్రైవసీ రిలేటెడ్ గా పర్సనల్ ప్రొటెక్షన్ అనేది మనకు ఉంది, డిజిటల్ ప్రొటెక్షన్, డేటా ప్రొటెక్షన్ అనేది, అది రీసెంట్ గా మనకు అమెండ్మెంట్స్ కూడా చేశారు, దానికి సంబంధించి మనం తీసుకోవచ్చు. అదేవిధంగా మనకున్న కొన్ని ఎగ్జాంపుల్స్, రీసెంట్ ఎగ్జాంపుల్స్ ఉదాహరణకు సంబంధించి, డీప్ ఫేక్ అనేది మనం చూసాం రీసెంట్ గా, ప్రముఖ హీరోయిన్ ఆర్ హీరోస్ సంబంధించి వాయిసెస్ కానీ వీడియోస్ కానీ, లేదా ఇటీవల మన ఎలక్షన్ సంబంధించి కూడా మనం చూసాం చాలా మంది వాట్సాప్ రిలేటెడ్ గా. సో అయితే ఇవి మనం ఎక్కువగా ఎగ్జాంపుల్స్, స్టేట్మెంట్స్, చట్టాలు, విధానాలు, స్కీమ్స్ పర్టికులర్ గా ఉదాహరణగా మనం రాయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ముఖ్యంగా 3rd పార్ట్ అంటే ఈ 2 మనకి 1 మినిట్ 1 మినిట్ 2 మినిట్స్ లో మనం కంప్లీట్ చేస్తే ఈ స్టెప్స్. 3rd స్టెప్ ఏంటి, మనకి ప్రెజెంటింగ్ ద ఆన్సర్, ఆన్సర్ ప్రెజెంటింగ్ చేయడం అనేది 6 మినిట్స్ లో కంప్లీట్ చేసేయచ్చు. అది మెయిన్ మన స్మార్ట్ స్ట్రాటజీ. ఈ 2 స్టెప్స్ ఫాలో అవ్వకుండా మీరు ఆన్సర్ డైరెక్ట్ గా క్వశ్చన్ చూసి రాస్తే ఎంత టైం పడుతుంది, ఆల్మోస్ట్ 12 నిమిషాల కన్నా ఎక్కువ పడుతుంది. సో అది రాంగ్ స్టెప్. ఇక్కడ 3 స్టెప్స్ అనేది ఎవ్రీ క్వశ్చన్ కి మనం ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే, ఈ పద్ధతి ఫాలో అయితే మీరు ఏ క్వశ్చన్ ఇచ్చినా, ఏ టాపిక్ ఇచ్చినా ఈజీగా రాయొచ్చు. మీకు తెలియని టాపిక్ కూడా ఇంచుమించు 4 మార్క్స్ వరకు మీరు సంపాదించవచ్చు, రైట్? అది టెక్నిక్ ఇక్కడ. అయితే ఇక్కడ విధానం అనేది చూద్దాం. ఈ ప్రశ్నకి సంబంధించి ఆన్సర్ రాసే విధానం చూస్తే, పరిచయానికి సంబంధించి ప్రపంచ సమాజంపై సోషల్ మీడియా విస్తృత ప్రభావం గురించి మనం ఈజీగా రాయొచ్చు. అంటే ఇక్కడ టాపిక్ ఏంటి, సోషల్ మీడియా. బట్ ఇక్కడ ఇండియా అనేది మెన్షన్ చేశారా, లేదు.
సో సొసైటల్ నార్మ్స్ అండ్ వాల్యూస్ అనేది ఇక్కడ చెప్పారు. అంటే ఇక్కడ ఇండియానా వరల్డ్ అనేది మెన్షన్ చేయలేదు కాబట్టి ఆల్మోస్ట్ పరిచయంలో మనం ముఖ్యంగా ప్రపంచాన్ని ఉద్దేశించి స్టార్ట్ చేయొచ్చు. నెక్స్ట్ మనం ఏం చేయాలి, మన స్ట్రాటజీ ఏంటి, ఫస్ట్ పరిచయంలో సిఏ ఇంట్రడక్షన్ అంటే కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా పరిచయం చేయాలి అనేది చెప్పుకున్నాం. తర్వాత స్టాటిక్ అంటే బేసిక్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాన్ని అడ్రస్ చేయాలని చెప్పుకున్నాం, రైట్. ఫస్ట్ ఇది మనం రాసి ప్రభావం రాసి ప్రపంచ దృష్ట్యా. నెక్స్ట్ మనం సోషల్ మీడియా అంటే ఏంటి అనేది కూడా రాయొచ్చు, అంటే సామాజిక మాధ్యమం అంటే ఏంటి అనేది ఒకటి చెప్పి దానికి సంబంధించి ఎగ్జాంపుల్స్, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫేస్బుక్ ఉంది, అదేవిధంగా టెలిగ్రామ్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఉంది, దీన్ని ఒక ఫ్లో చార్ట్ రూపంలో చెప్పొచ్చు కదా సింపుల్గా, రైట్ రైట్ సైడ్లో అది సింపుల్గా మన ఆన్సర్లో స్మార్ట్గా ఇవన్నీ ఇంక్లూడ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. నెక్స్ట్ నిర్మాణం బాడీ పార్ట్లో ముఖ్యంగా ఇక్కడ మనం భారతీయ సామాజిక నిబంధనలు మరియు విలువల ప్రాముఖ్యత, ఎందుకంటే ఇక్కడ ఇవాల్యుయేట్ ది ఇంపాక్ట్ ఆఫ్ సోషల్ మీడియా ఆన్ సొసైటల్ నార్మ్స్ అండ్ వాల్యూస్ అని ఇంపార్టెంట్ కీవర్డ్ ఇచ్చారు, ఇది మనం మర్చిపోకూడదు. ఒకటి లేదా రెండు లైన్లో ఈ భారతీయ సామాజిక నిబంధనలు మరియు విలువల ప్రాముఖ్యత గురించి మనం చెప్పాలి, ఎందుకంటే ఇక్కడ మనకి ముఖ్యంగా మనకున్న సమాజానికి సంబంధించి మనం మాట్లాడుకుంటే కొన్ని మన రూల్స్ విలువల మీద ఆధారపడి ఉంటుంది ఇండియాకి సంబంధించి ముఖ్యంగా, అవన్నీ మనం ఇక్కడ ఇంక్లూడ్ చేయాల్సి ఉంటుంది, రైట్. సో దాంతోపాటు మనం చేయాల్సింది నెక్స్ట్ నిర్మాణం భాగంలో సానుకూల ప్రభావాలు రాయాల్సి ఉంటుంది, అంటే పాజిటివ్ ఇంపాక్ట్ అనేది ఇక్కడ మనం రాయాలి. సో ఏమున్నాయి పాజిటివ్ ఇంపాక్ట్ అనేది మనం చూసుకుంటే అణగారిన వర్గాల భావ ప్రకటన లేదా స్వర సాధికారతకి సంబంధించి, అంటే ఎంపవరింగ్ మార్జినలైజ్డ్ వాయిసెస్ అంటాం, రైట్. ఇక్కడ అట్టడుగు లేదా అణగారిన వర్గాలకు సంబంధించి మనం చూసుకుంటే వాళ్ళ యొక్క వాయిసెస్ భావజాలం ఏదైతే ఉందో వాటిని కూడా మనం పరిగణలోకి తీసుకుని సోషల్ మీడియా మద్దతుగా ముందుకు వెళ్తున్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే ట్విట్టర్లో దళిత మహిళకు సంబంధించి మనం ఆధారిత వివక్ష మరియు హింసకు వ్యతిరేకంగా మాట్లాడడానికి అధికారం అయితే ఇచ్చింది దళిత మహిళల పోరాట వేదికగా, రైట్, భారతదేశంలో ఎస్పెషల్లీ. అయితే ఇక్కడ ప్రపంచ కనెక్టివిటీ కూడా ఒక పాయింట్గా చెప్పుకోవచ్చు, గ్లోబల్ కనెక్టివిటీ అంటాం, ప్రపంచాన్ని మనం అనుసంధానిస్తూ మనం ముందుకెళ్తుంది భౌగోళిక సాంస్కృతిక సరిహద్దులు లేకుండా. సో ఇందులో ముఖ్యంగా మనం రీసెంట్గా చూస్తే హ్యాష్ట్యాగ్ మనం చూసుకుంటే గ్లోబల్ సిటిజన్స్ అర్త్ డే, రైట్. అంటే తెలుగులో మనం హ్యాష్ట్యాగ్స్ అనేవి మనం కంప్లీట్గా రాయట్లేదు, ఎగ్జాంపుల్స్ వైజ్ మనం రాయొచ్చు ఇలా, రైట్. ఇవి మనం ఎగ్జాంపుల్స్ వైజ్ మనం ప్రతి పాయింట్కి మన మెయిన్ ఫోకస్ ఏంటి పాయింట్స్ ప్లస్ ఎవిడెన్సెస్ అంటాం, రైట్. ఎవిడెన్సెస్ అంటే ఏంటి, ఇక్కడ ప్రత్యేకించి మనం జస్టిఫై చేయాలి మన పాయింట్ని జస్టిఫై చేయాలి అంటే ఏంటి, మనం ఎగ్జాంపుల్స్ రాయాలి, రైట్, రీసెంట్ ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ విద్యా అవకాశాలకు సంబంధించి మనం చూసుకున్న సోషల్ మీడియా ద్వారా విద్యా వనరులు అయితే పెరిగే సమాచారం కూడా అందరికీ సులభతరంగా అందుతుంది, రైట్. ముఖ్యంగా మనం చూసుకుంటే ఇప్పుడు అందరూ ప్రిపేర్ అయ్యే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అయ్యే వారికి అందరు సోర్సెస్ అనేది అందరికీ అందుబాటులో ఉన్నాయి, రైట్, వీడియోల రూపంలో కావచ్చు, డైలీ కరెంట్ అఫైర్స్ కావచ్చు ఇలాంటివి, రైట్. ఇవన్నీ ఎగ్జాంపుల్స్గా చెప్పచ్చు. ప్రత్యేకించి మనం ఇక్కడ యునెస్కో నివేదికకు సంబంధించి మనం మాట్లాడుకుంటే యూట్యూబ్ వంటి వేదికలపై ముఖ్యంగా COVID-19లో ఎక్కువగా మనకి ఇది అందుబాటులోకి వచ్చింది అనేది కూడా ఇక్కడ చెప్పచ్చు, రైట్. ఇవి మనకి అనుకూల సానుకూల ప్రభావాలు, రైట్. నెక్స్ట్ మనం ముఖ్యంగా ప్రతికూల ప్రభావాలు కూడా ఇక్కడ చెప్పాలి. అందులో భాగంగా తప్పుడు సమాచార వ్యాప్తి అనేది ఎక్కువగా చూస్తున్నాం, అందరూ దీన్ని కొంత ఫేస్ చేసే ఉంటారు అందరూ, ముఖ్యంగా అది ఎగ్జాంపుల్స్తో మనం ఇక్కడ ముఖ్యంగా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అయితే సైబర్ బెదిరింపులు మరియు మానసిక ఆరోగ్యం ఎస్పెషల్లీ ఇక్కడ ఇవి మనం చూస్తున్నాం, రీసెంట్గా చూస్తే యువతలో ఎక్కువగా చూస్తాం, రైట్. యూనిసెఫ్ ముఖ్యంగా యూనిసెఫ్ కౌమార దశలో ఉన్న వారిలో యూనిసెఫ్ అధ్యయనం ప్రకారం యువతలో సోషల్ మీడియా వాడకం పెరగడం వల్ల ఈ సైబర్ బెదిరింపు సంఘటనలు అనేవి పెరిగాయని లేదా దానివల్ల మానసిక శ్రేయస్సు ప్రభావితం చేస్తుంది అనేది కూడా చెప్పారు, రైట్. ఇది మేజర్ ఇప్పుడు పాయింట్. అండ్ నెక్స్ట్ గోప్యతా సమస్యలు అయితే ఉన్నాయి చాలా మనం ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే, రైట్. ఈ నియంత్రణ చట్టాలు అయితే చాలా లేని కంట్రీలు బాగా సఫర్ అవుతున్నాయి దీనివల్ల. మనకు ఆల్రెడీ డిజిటల్ డేటా ప్రొటెక్షన్ బిల్ అనేది వచ్చింది కాబట్టి దాన్ని ఓకే కొంతవరకు. నెక్స్ట్ అవసరమైన చర్యలు ఏంటి అంటే ఇప్పుడు ప్రత్యేకించి ఇలాంటివన్నీ మనకు ఏవైతే ప్రభావాలు ఉన్నాయో ప్రతికూల ప్రభావాలని మనం సమస్యకు పరిష్కారాల దిశగా తీసుకోవాల్సిన చర్యలు రాయాలి. అందులో డిజిటల్ అక్షరాస్యత అనేది నలుమూలలా మనం ఉండాలి, నాట్ ఓన్లీ అర్బన్ ఏరియాస్ రూరల్ ఏరియాస్, ఈ రెండు మనకి అన్ని ఇంక్లూడ్ చేసుకుంటూ మనం సమాచారాన్ని విమర్శనాత్మకంగా మనం ఇక్కడ అంచనా వేయడానికి కొంత వాళ్ళకి అక్షరాస్యత అనేది ఉండాలి, డిజిటల్ అక్షరాస్యత అని చెప్తాం. నెక్స్ట్ నియంత్రణ
చట్రాలు అంటాం, నాట్ చట్టాలు, ఇక్కడ చట్టాలు కాదు చట్రాలు, అంటే ఫ్రేమ్వర్క్స్ ఆర్ గైడ్ లైన్స్ అనేవి, స్ట్రింజెంట్ గైడ్ లైన్స్ లేదా నియంత్రణ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్స్ అనేవి ఇక్కడ అవసరం, రైట్, గవర్నమెంట్ నుంచి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ చూసుకుంటే ఇతర దేశాల ఎగ్జాంపుల్ ఉదాహరణలు కూడా మనం రాయొచ్చు. అంటే మనం స్ట్రాటజీ ఏంటి, టెక్నిక్ LNI, లోకల్ నేషనల్ ఇంటర్నేషనల్, స్థానిక పరమైన అంశాలు, జాతీయ పరమైన అంశాలు చాలా మంది రాస్తారు, బట్ అంతర్జాతీయ పరమైన అంశాలు మన ఆన్సర్లో ఉంటే ఇంకా ఎఫెక్టివ్ గా ఉంటుంది మన ఆన్సర్, అది అర్థం చేసుకోండి. యూరోపియన్ యూనియన్ కి సంబంధించి మనం మాట్లాడుకుంటే ఈ పర్టికులర్ గా ఈ డేటా రక్షణ మరియు గోప్యత ప్రమాణాలను తప్పనిసరి చేసింది, అది మనం ఇండియాలో ఫాలో అవ్వచ్చు అనేది ఇక్కడ రాయాలి, రైట్. భాగస్వామ్య సహకారానికి సంబంధించి కూడా మనకి చెప్పుకుంటే ప్రతిదీ, అంటే ఇక్కడ గవర్నమెంటే కాదు కొన్ని సాంకేతిక సంస్థలు ఉంటాయి, పౌర సమాజం ఉంటుంది, వీళ్ళు అందరూ భాగస్వామ్యంగా ఈ సంభాషణ మరియు సహకారాన్ని ప్రోత్సహించుకుంటూ ముందుకెళ్లాల్సిన అవసరం అయితే ఉంది, ఈ సోషల్ మీడియా ప్రభావాలను తగ్గించడం, రైట్. ఇవి రాస్తూ మనం ముగింపుకు వచ్చేసరికి ఒక మనకున్న గోల్స్ లేదా టార్గెట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని మనం అనుసంధానించి రాస్తాం. అంటే ఇక్కడ ఏంటి, మనం కొన్ని డిజిటల్ అక్షరాస్యతను ప్రోత్సహించడం ద్వారా లేదా నియంత్రణ చట్టాలు ఏవైతే ఉన్నాయో వీటికి కనెక్ట్ చేస్తూ మెరుగుపరచడం ద్వారా, నైతిక పద్ధతులను ప్రోత్సహించడం ద్వారా ఈ సామాజిక ఐక్యత, సాధికారిత, పురోగతి అనేవి మనం సాధించవచ్చు, ఈ సోషల్ మీడియా సానుకూలంగా దోహదపడే భవిష్యత్తును మనం చూడొచ్చు అనేది ఇక్కడ మనం కనెక్ట్ చేసి భవిష్యత్తును ఉద్దేశించి పాజిటివ్ నోట్లో మనం చెప్తాం, రైట్. భవిష్యత్తు అది ముగింపు కదా, ఇది కరెక్ట్ స్ట్రాటజీ, ఈ ఆన్సర్కి అప్రోచ్ అనేది, దీన్ని ఫాలో అవ్వండి. రీసెంట్ ఎగ్జాంపుల్స్ ఇక్కడ మనం రాయాల్సింది, డీప్ ఫేక్స్ లాంటివి, డిజిటల్ పర్సనల్ ప్రొటెక్షన్ బిల్ లాంటివి, ఇలాంటివన్నీ రీసెంట్లీ ఇంక్లూడ్ చేసుకోవాలి, రైట్. అయితే ఈరోజు రాసిన ఆన్సర్స్ అనేవి మనం చూద్దాం. సో ప్రత్యేకించి అందరూ ఎక్కువ రాస్తున్నారు కాబట్టి రెండు ఆన్సర్స్తో మనం కంపేర్ కాదు కంపీట్ చేసుకుంటూ మనం చూద్దాం. అంటే ఇక్కడ కంపేర్ చేయడం అనేది నాకు ప్రత్యేకించి పర్సనల్గా ఇష్టం ఉండదు, కంపేర్ కాదు ఇక్కడ కంపీట్ అనేది మనం చేసుకోలేదు ఎవరితో అయినా. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా చైనాని కంపేర్ చేసుకుంటారు, బట్ కంపారిజన్లో చాలా ఇష్యూస్ ఉంటాయి, మన పాపులేషన్ వైజ్ కావచ్చు, ఎడ్యుకేషన్ వైజ్ కావచ్చు, మనకు ఆపర్చునిటీస్ వైజ్ కావచ్చు, ఇండియా చైనాని ఈజీగా కంపేర్ చేస్తారు, బట్ కంపేర్ కాదు మనం కంపీట్ చేసుకోవాలి ఎందులో ఎందులో ఏ పర్టికులర్ సెక్టర్లో అనేది, రైట్. అలాగే పర్సన్ టు పర్సన్ కూడా మనం ఏదైనా ఫంక్షన్ కిన్నప్పుడు ఈజీగా కంపేర్ చేసేస్తాం, బట్ వాళ్ళకున్న ఆపర్చునిటీస్ మనకున్న డిఫరెన్షియేషన్స్ చాలా ఉంటాయి, బట్ మనం హోలిస్టికల్గా కంపీట్ కాంపిటీషన్ అనేది ఉండాలి, కానీ కంపారిజన్ అనేది ఉండాలి ఉండకూడదు, అది మైండ్లో పెట్టుకోండి. అయితే ఇక్కడ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం గురించి సెక్షన్స్ వైజ్ మనకి ఇక్కడ కనెక్ట్ చేసి స్టార్ట్ చేశారు, సామాజిక మాధ్యమాల నియంత్రణకు సంబంధించి. అదేవిధంగా రీసెంట్ సోషల్ మీడియా దుర్వినియోగం పట్ల వార్తలు కూడా ఇక్కడ లింక్ చేశారు. కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా ఇంట్రడక్షన్ అయితే స్టార్ట్ చేశారు, వెరీ గుడ్. సామాజిక మాధ్యమాల యొక్క ప్రభావం ఇక్కడ స్టార్ట్ చేశారు, ఇది రాసింది మనకి సౌజన్య రాశారు. యువత మరియు విద్యార్థులకు సంబంధించి సానుకూల ప్రతికూల ఇలా డివైడ్ చేస్తూ ఒక్కొక్క పాయింట్ రాశారు. సమాచారం, విద్యా వనరులు, స్వీయ వ్యక్తీకరణ మరియు ఆర్థిక వెసులుబాటు ఒక ఎగ్జాంపుల్, రైట్. నెక్స్ట్ సామాజిక ఒత్తిడి ప్రతికూలంగా మనం బెదిరింపులు, ఇవన్నీ మనకి ఫ్రీ ఫైర్ గేమ్స్ అనేవి ఉన్నాయి కదా రీసెంట్గా మనం చూసాం, బ్లూ వేర్ గేమ్స్ లాగా ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి నెగిటివ్స్. మహిళలకు సంబంధించి కూడా అభిప్రాయాలు అనుభవాలు పంచుకోవడానికి, లింగ సమానత్వం పెంపొందించడానికి మీటు ఉద్యమం కూడా మనం చూసాం. అదేవిధంగా సైబర్ బెదిరింపులు ఇలాంటివి కూడా ఒక పక్క జరుగుతున్నాయి, మానసిక ఆరోగ్య సమస్యలు లాంటివి. అయితే నెక్స్ట్ వ్యాపారాలకు సంబంధించి మనం మాట్లాడుకుంటే సానుకూలతలు అందరికీ అందుబాటులో ఉంటుంది, గ్లోబల్ మార్కెట్ బ్రాండ్ ప్రమోషన్ అనేది అమెజాన్ లాంటివి. ప్రతికూలతలకు వచ్చేస్తే ఫేక్ ప్రొడక్ట్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ప్రతికూలతల్లో ఈ అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ లాంటివి కానీ, మనం డార్క్ ప్యాటర్న్స్ అనే వర్డ్ కూడా రీసెంట్గా వచ్చింది మనం, డార్క్ ప్యాటర్న్స్ అనేవి, ఎందుకంటే ఒక ఓన్లీ టూ ప్రొడక్ట్స్ లెఫ్ట్ అని మనం మనల్ని భయపెట్టడం, అంటే కొంత హరీ చేయడం, లేదా కొన్ని హెల్త్ ప్రొడక్ట్స్ మీరు వాడకపోతే మీ పిల్లలకి ప్రమాదకరం అని, ఇలాంటివి అన్ని చూసాం ఎగ్జాంపుల్స్. ఇవి డార్క్ ప్యాటర్న్స్గా రీసెంట్ వెరీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్, అది కంపల్సరీ ఇంక్లూడ్ చేసుకోండి. ప్రభుత్వం మరియు రాజకీయాలకు సంబంధించి కూడా సానుకూలతలకు వచ్చేసి ప్రజలకు అందుబాటులో ఉండడం, పారదర్శక విధానాల ప్రచారం కూడా చెప్పారు ఇక్కడ. మీ సేవ అనేది ఎన్నికల్లో కూడా విదేశీ జోక్యానికి సంబంధించి కూడా, పుట్టస్వామి కేసులో గోప్యత హక్కు గురించి కూడా ఇక్కడ లింక్ చేశారు, వెరీ గుడ్. ప్రతిది ఒక పాయింట్ ఒక ఎగ్జాంపుల్, మనం ఏదైతే స్ట్రాటజీ చెప్తున్నామో అది కంటిన్యూగా ఫాలో అవుతున్నారు, వెరీ గుడ్. సామాజిక సంబంధాలకు వచ్చేసరికి ఇక్కడ ముఖ్యంగా సానుకూలతలు, కనెక్టివిటీ, అదేవిధంగా విధేయతకు సంబంధించి పురాణ ఇతిహాసాలు అందుబాటులోకి కూడా వస్తున్నాయి, కొన్ని IIT కాన్పూర్, అయోధ్య వెబ్సైట్, చెడు సావాసాలు ఇలాంటివి కూడా మనకు జరుగుతున్నాయి, మాదక ద్రవ్యాలు ఇలాంటివన్నీ, సో వీటికి ఎగ్జాంపుల్స్ రాశారు. ఫైనల్గా భారత రాజ్యాంగం తమ పౌరులకు ఆర్టికల్
19(1) ద్వారా భావ ప్రకటన స్వేచ్ఛ ఇచ్చినప్పటికీ ఆర్టికల్ 19(2) ద్వారా సహేతుకమైన పరిమితులు విధించింది అనేది. ఇక్కడ ఆర్టికల్స్ ని ఇంక్లూడ్ చేశారు, చట్టాలను ఇంక్లూడ్ చేశారు, ఎగ్జాంపుల్స్ ని ఇంక్లూడ్ చేశారు. వెరీ గుడ్. డిజిటల్ అక్షరాస్యత కార్యక్రమాలు గోప్యతను మెరుగుపరచడం, కంటెంట్ నియంత్రణ, నైతిక రూపకల్పన పద్ధతులు వంటి వాటి ద్వారా సామాజిక మాధ్యమాలు సామాజికంగా సమాజానికి ఉపయోగపడేలా చర్యలు తీసుకోవాలనేది ఇక్కడ చెప్పారు. వెరీ గుడ్ కనెక్టివిటీ. అండ్ ఫైనల్ ఈ ఆన్సర్ చూస్తే మనకి డిఫరెంట్ అప్రోచ్ నాకు కనిపించింది, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ అందరూ రాసేది ఫస్ట్ ప్రభావాలు అనుకూల లేదా సానుకూల ప్రభావాలు ఫస్ట్ రాసి లేదా నెక్స్ట్ మనకి ఒక పాయింట్కి సంబంధించి మనం వేరే పాయింట్స్తో ప్రతికూల ప్రభావాలు సపరేట్గా రాస్తాం. బట్ ఇక్కడ ఒక పర్టికులర్ ఆస్పెక్ట్ లేదా అంశం తీసుకుని సానుకూల ప్రతికూల డిఫరెంట్గా రాశారు. వెరీ గుడ్. ఇది మనకు కావాల్సింది, అంటే ఒకే మోడల్ ఆన్సర్ చూసి మనం ఇలా ట్రై చేయడం కాకుండా మనం డిఫరెంట్ ఆలోచనలతో ముందుకెళ్ళాలన్నమాట. అది మనకి ఫెచ్ అవుతుంది ఆన్సర్ రైటింగ్లో. వెరీ గుడ్. సో అయితే దీనికి సంబంధించి మనం చూసుకుంటే మిస్ అయిన పాయింట్స్ పరంగా చూసుకుంటే ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా కూడా మనం లింక్ చేశారు. అయితే ఇక్కడ ముఖ్యంగా ఏం చేయాలి అనేది కూడా మనకి ఇక్కడ తీసుకోవాలి. అంటే ఇక్కడ భారత రాజ్యాంగం బట్ట ఇవన్నీ ఇంక్లూడ్ చేశారు. డిజిటల్ అక్షరాస్యత కార్యక్రమాలు గోప్యతను మెరుగుపరచడం ఇవన్నీ ఏం చేయాలి అనేది లింక్ చేసుకుంటూ చేశారు. అంటే ఇక్కడ ఇవాల్యుయేట్ డిస్కస్ అనేది కీవర్డ్కి ఇవాల్యుయేట్కి చాలా తేడా ఉంది. డిస్కస్లో మనం నీడెడ్ మెజర్స్ సపరేట్గా చెప్పాల్సిన అవసరం అయితే ఉంది ప్రత్యేకించి. బట్ ఇక్కడ ఇవాల్యుయేట్ కంక్లూజన్లో కూడా లింక్ చేయొచ్చు, అలా లింక్ చేశారు కాబట్టి నో ఇష్యూస్. బట్ ఇక్కడ మిస్ అయినవి కొన్ని రెగ్యులేషన్ వైజ్ మనం చూసుకుంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రెగ్యులేషన్ నియంత్రణ, కృత్రిమ మీద నియంత్రణకు సంబంధించి వివిధ కంట్రీలను ఉద్దేశించి మనం ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎల్ఎన్ఐ టెక్నిక్ అన్నాం కాబట్టి ఇంటర్నేషనల్గా అంతర్జాతీయంగా మనం ఆస్ట్రేలియా కావచ్చు లేదా యుఎస్ఏ కావచ్చు అక్కడ దేశాల్లో మనం ఈ రెగ్యులేషన్ అనేది ఫాలో అవుతున్నారు. మన ఇండియాలో కూడా దాన్ని ఆపాదించుకోవచ్చు, దాన్ని ఫాలో అవ్వడానికి ఎంతవరకు సాధ్యం అవుతుంది అనే దాని మీద మనం కనెక్ట్ చేయొచ్చు. రైట్, ఇలాంటి పాయింట్స్ మనం ఇంటర్నేషనల్ వైజ్ కూడా ఒక్క మెట్టు మనం ముందు వెళ్తే ఒక హాఫ్ మార్క్ వన్ మార్క్ మనకి ఫెచ్ అవుతుంది. వెరీ గుడ్. టోటల్ గా ఈ ఆన్సర్ వెల్ రిటన్, వెల్ స్ట్రక్చర్డ్ అండ్ ఇంక్లూడింగ్ ఆల్ ద ఎగ్జాంపుల్స్. ఓకే, రీసెంట్ డీప్ ఫేక్స్ లాంటివి కూడా మనం ఇంక్లూడ్ చేసుకోవాలి, అది కూడా మిస్ అయ్యారు. డీప్ ఫేక్స్ అండ్ డార్క్ ప్యాటర్న్స్. ఓకే, నెక్స్ట్ టోటల్ గా ఈ ఆన్సర్ కి మనం 5.5/10 మార్క్స్ అయితే ఇవ్వచ్చు. వెరీ గుడ్. అలా రాస్తూ ఉండండి, కంపల్సరీ మనం అనుకున్న టార్గెట్ రీచ్ అవుతాం. నెక్స్ట్ ఈ ఆన్సర్ మనకి ఒక మొబైల్ నెంబర్ నుంచి వచ్చింది, నేమ్ అయితే మెన్షన్ చేయలేదు. డైలీ ఆన్సర్స్ రాసేటప్పుడు ఈ పైన నేమ్ అనేది మెన్షన్ చేయండి క్లియర్గా, అది ఏం కాదు తెలుస్తుంది కదా అందరికీ. అయితే ఇక్కడ ప్రత్యేకించి భారత సామాజిక నిబంధనల విలువలనందు మాధ్యమాలకు సంబంధించి ఇక్కడ శ్రేయస్ సింఘాల్ ఐటీ చట్టం నందు గురైన ఆధారంగా ఇక్కడ చెప్పారు, సరైన ఆధారంగా. వెరీ గుడ్. ఇక్కడ కనెక్టివిటీ, రీసెంట్ కరెంట్ అఫైర్స్, అదేవిధంగా ఐటీ చట్టం డ్రాఫ్ట్ లిక్ చేశారు. అనుకూల ప్రభావాలు అనేది మెన్షన్ చేశారు, క్లియర్ కట్ గా సమాచార వ్యాప్తి ఇలాంటి క్లియర్ కట్ పాయింట్స్ రాశారు. గుడ్. నెక్స్ట్ మనకి చెడు ప్రభావానికి సంబంధించి చూసుకున్నా మనకి సెపరేట్ పాయింట్లు ఏవైతే ఉన్నాయో నెగిటివ్ ఆస్పెక్ట్స్ కూడా లింక్ చేశారు. దానికి డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ అయితే మనకి ఇంపార్టెంట్, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ అయితే ఇచ్చారు. వెరీ గుడ్. బ్రహ్మోస్ ఇస్రో నందు కీలక అధికారి ముంబై 2023 రక్షణ రంగం నందు సమాచారాన్ని సామాజిక మీడియా అందించడం రుజువు ముంబై కోర్టు జీవిత ఖైదు విధించింది అనేది కూడా ఇక్కడ చెప్పారు. వెరీ గుడ్. సో అయితే ఇక్కడ ముఖ్యంగా సైబర్ నేరాలకు సంబంధించి కూడా లింక్ చేశారు 2024 మధ్య జరిగాయని. వెరీ గుడ్. ఇది కూడా ఫ్యాక్ట్. ప్రభుత్వ చర్యలకు సంబంధించి మనం మాట్లాడుకుంటే భారత్ ఐటీ చట్టానికి సంబంధించి బలంగా కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ అనేది ఏర్పాటు చేయాలని, స్వీయ సమాచార రక్షణ బిల్ అవసరం, మధ్యవర్తిత్వ బడా టెక్ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటి కూడా బాధ్యత వహించాలి. అంటే ఇక్కడ భాగస్వామ్యం గురించి కూడా రాయొచ్చు. డిజిటల్ ఇండియా మాధ్యమాల నందు ప్రజలకు అవగాహన కార్యక్రమాలు కూడా చేస్తుంది అనేది కూడా రాశారు. గుడ్. గుడ్ పాయింట్స్, 4 పాయింట్స్. అయితే 4 ప్రభుత్వ చర్యలు చేస్తున్నవి మెన్షన్ చేశారు, పరిష్కారాలు కూడా చేశారు. విశాల దేశం నియంత్రణ చట్టాలు, టెలికాం రెగ్యులేటరీ సంస్థల కూడా బాధ్యత, వ్యవస్థీకృతంగా సామాజిక మాధ్యమాలు నిరంతరం పర్యవేక్షించి అత్యంత నైపుణ్య మానవ వనరులు కూడా కావాలని, ఈ రంగం తగాదాలు పరిష్కారం మధ్య స్థాయి మొబైల్ కోర్టులు కూడా ఏర్పాటు చేయాలనేది రాశారు. అంటే ఇక్కడ మనం చూస్తున్నది పరిష్కారాలు, ప్రభుత్వ చర్యలు కూడా రాశారు. భారత్ అత్యంత వేగంగా చురుకైన నందు సామాజిక మాధ్యమాల అవసరం ఉంది. దుష్ప్రభావాలు అధిగమించడం ద్వారా భారత్ సమ్మిళిత సుస్థిర వృద్ధి సాధించడం,
సామాజమికం అంటే సామాజిక మాధ్యమికం కేంద్ర బిందువుగా ఉంది అనేది రాశారు. ఇక్కడ కొన్ని మీకు లాంగ్వేజ్ వైజ్ కొన్ని స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయి, అట్ ద సేమ్ టైం హ్యాండ్ రైటింగ్ కూడా ఇంప్రూవ్ చేసుకోండి. అంటే ఆన్సర్స్ చూసేటప్పుడు మనకి ఇవి కూడా మనకు ఉపయోగపడతాయి. అంటే గ్రాడ్యువల్గా కొన్ని పారామీటర్స్ అనేవి ఫాలో అవ్వాలి ఆన్సర్ రైటింగ్లో. లాంగ్వేజ్ కాంపిటెన్సీ కూడా ఉండాలి, అంటే పర్టికులర్గా లాంగ్వేజ్ మిస్టేక్స్ అనేవి ఉండకూడదు. ఓకే, ఈ స్పెల్లింగ్ మిస్టేక్స్ అనేవి చూసుకోండి. అట్ ద సేమ్ టైం ఆన్సర్ రైటింగ్ రాసేటప్పుడు హ్యాండ్ రైటింగ్ కూడా మనం ఫాస్ట్గా రాయాలి. అక్కడ మీరు ఇప్పుడు ఒకటే రాస్తున్నారు, బట్ ఒకేసారి 15 క్వశ్చన్లు రాయాలంటే ఎగ్జామినేషన్లో ఆ టైంలో ఇంకా రైటింగ్ అనేది కొంత క్లమ్జీ అవుతుంది. అది చూసుకోండి, ఫోకస్ చేయండి. లేదా మన ఆన్సర్లో ఉన్న ఎఫెక్టివ్ పాయింట్స్ మీరు ఎంత ఎఫెక్టివ్గా రాశారో అది స్పాయిల్ అవుతుంది ఆన్సర్ రైటింగ్ లేదా లాంగ్వేజ్ వల్ల. ఓకే, బీ కేర్ఫుల్, బీ ఫోకస్ ఆన్ దట్. టోటల్గా అన్ని అంశాలు ఇంక్లూడ్ చేశారు, ఐటీ చట్టాలు కావచ్చు, రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ ఉండాలని, వివిధ దేశాలకు సంబంధించి కూడా మనం ఇక్కడ కనెక్ట్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఈ రెగ్యులేటరీ రిలేటెడ్గా యూరోపియన్ యూనియన్ లింక్ చేయొచ్చు. ఓకే, టోటల్గా ఇక్కడ 5 out of 10 మార్క్స్ అయితే ఇవ్వచ్చు విత్ సమ్ పారామీటర్ మిస్సింగ్ పారామీటర్స్ లైక్ లాంగ్వేజ్ మిస్టేక్స్ అండ్ ఆల్. ఓకే, రిమైనింగ్ ఆల్ వెల్ రిటన్. సో ఇప్పటి నుంచో రాస్తున్నారు, బట్ ఎంకరేజ్ చేయాలి, మనం డైలీ రాస్తున్నారు కాబట్టి కంపల్సరీ మీరు అనుకున్న టార్గెట్ని రీచ్ అవుతారు. డైలీ కంప్లీట్గా ఇలా డైలీ ఒకే స్టాండర్డ్లో రాస్తూ ఉండండి. ఏ టాపిక్ అయినా మనం రాయడం అనేది ముఖ్యం, రైట్? రాసే విధానం తెలిస్తే ఏ ప్రశ్న అయినా మనం ఈజీగా రాయొచ్చు. అయితే రేపటి ప్రశ్న చూసుకుంటే మెయిన్ శిక్షణ క్వశ్చన్ ఫర్ 11th July 2024 డే 13, వాట్ వాజ్ ద ఫోకస్ ఆఫ్ ద రీసెంట్ కాన్ఫరెన్స్ ఆఫ్ ద పార్టీస్ COP28 అసెస్ ఇండియాస్ రోల్ అండ్ కమిట్మెంట్స్ మేడ్ డ్యూరింగ్ దిస్ కాన్ఫరెన్స్ ఇన్ అడ్రస్సింగ్ ద గ్లోబల్ క్లైమేట్ చేంజ్. ఇటీవల పార్టీల సమావేశం ఏదైతే ఉందో COP28 యొక్క దృష్టి ఏమిటి అని ఇచ్చారు. ప్రపంచ వాతావరణ మార్పులను పరిష్కరించడంలో ఈ సదస్సులో భారతదేశం యొక్క పాత్ర మరియు కట్టుబాట్లను అంచనా వేయండి అని ఇచ్చారు. ఇది మనకి అంతర్జాతీయ సంబంధాలకు సంబంధించి మనం తీసుకుంటున్నాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. రీసెంట్ గా మనం చెప్పాం కదా, ఒకే పార్ట్ లో మనం గతంలో ఇప్పటి వరకు తీసుకున్నాం, ఇక్కడ నుంచి మనం 2 parts లో క్వశ్చన్స్ తీసుకున్నాం. ఇక్కడ మనం ఇంకొంత కసరత్తు చేయాల్సి ఉంది ఆన్సర్ రైటింగ్ లో. ఈ 2 parts లో మనం ఎలా రాయాలి అనేది కూడా మనకు తెలుస్తుంది, రైట్? ఇక్కడ ఫోకస్ అనేది ఫస్ట్ వాట్ అన్నాడు, నెక్స్ట్ అసెస్ అన్నారు. అసెస్ అనే కీవర్డ్ కి మనం ఎలా రాయాలి, దాంట్లో ఇండియాకి రోల్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, నీడెడ్ మెజర్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనం రాయాల్సి ఉంటుంది. బీ కేర్ఫుల్, బాగా రాయండి, అప్లోడ్ చేయండి. ఏకేఎస్ యాప్ లో అసైన్మెంట్ సెక్షన్ లో అప్లోడ్ చేయండి విత్ ఇన్ టైం. థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ ద వెరీ బెస్ట్.